నీటిని కుడికాలువకు ఏపీ అధికారులు వదిలారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యామ్ కు ఇరువైపులా ఏపీ తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే పెద్ద ఎత్తున కూడా గుంటూరు నుంచి పోలీసు బలగాలు దాదాపు 2000 మంది వరకు కూడా పోలీసు బలగాలు నాగార్జున సాగర్ చేరుకున్నారు. అయితే నాగార్జున సాగర్ ఇటీవల కాలంలో పంటలు పూర్తిగా ఎండిపోతున్న నేపథ్యంలో సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని ఎప్పటి నుంచో కూడా రైతాంగం డిమాండ్ ఉంది. అయితే ఈ డిమాండ్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా గతంలో ప్రభుత్వం పట్టించుకోలేదనే ఒక అపవాదం అయితే ప్రభుత్వం మీద ఉంది. కానీ నిన్న తెలంగాణ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి కేసీఆర్ కి లబ్ధి చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం డ్యామ్ మీదకి పోలీసులను పంపారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఈ నీటి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తలు చెలరేగించి ఇరు రాష్ట్ర ప్రజల్లో ఒక యుద్ధ వాతావరణం చెలరేగించి అది ఆ ఓట్ బ్యాంక్ ని కేసీఆర్ కి సపోర్ట్ గా వచ్చే విధంగా క్రియేట్ చేయాలన్న ఆలోచనలోనే పోలీసులను పంపించారని చెప్పి అంతా ప్రజలైతే చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అదే రకమైన వాతావరణం కొనసాగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అదే రకమైన వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం, మరొకవైపు పెద్ద ఎత్తున నీటిని ఏపీకి విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుత నీటి మట్టం 520 అడుగులకు చెరువులో సాగర్ నీటి మట్టం ఉంది. మరొక 10 అడుగులు కానీ చేరితే డెడ్ స్టోరేజీకి వస్తుందంటూ కూడా డ్యామ్ అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డ్యామ్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తెలంగాణ అధికారులతో సంప్రదింపులు లేకుండా ఏపీ అధికారులు ఏకపక్షంగా నీటిని తీసుకువెళ్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కూడా పోలీసులు వస్తున్నారు. మరొకవైపు నిన్నే తెలంగాణలో ఎలక్షన్ అయిపోయింది. కేసీఆర్ కి అక్కడ ఉన్నటువంటి సర్కార్ కి ఎదురుగాలి వీచినట్లు కూడా అన్ని సర్వే సంస్థలు చెప్పిన నేపథ్యంలో దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారనే ఒక హైటెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు ఇప్పుడు మాత్రం ఏపీకి నీటి విడుదల అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.